నమస్కారం అండి. ఈరోజు భరతమాత అన్నదా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి బాలా త్రిపుర సుందరి నందల గారు మరియు వారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి బాలా త్రిపుర సుందరి నందల గారి భర్త గారు క్రీస్తు శేషులు శ్రీ వెంకటేశ్వరులు నందల గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులైన శ్రీ వెంకటేశ్వరులు నందల గారి జయంతి సందర్భంగా ఈరోజు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీ వెంకటేశ్వర్ల నందుల గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ వెంకటేశ్వరుల నందుల గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి బాలా త్రిపురసుందరి నందుల గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీమతి శారద గారి కునుపులూరి గారికి, అలాగే పావని గారికి, శ్రీహర్ష గారికి, పూర్ణిమ గారికి, శశికాంత్ గారికి, చిరంజీవి ధ్రువ గారికి, ఆసిని గారికి, చిరంజీవి దిశ గారికి, చిరంజీవి అన్విక గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులందరికీ మీరు ఏ సంకల్పం అనుకుంది అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. అలాగే మీకు ఈ ఆశ్రమానికి ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే వీరందరి తరఫున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి బాలా త్రిపుర సుందరి నందుల గారు మరియు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీటు మడత కాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, రైస్, టమాటా చట్నీ, అలాగే వంకాయ మసాలా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఎక్కడ మళ్ళీ తలక